ఎందుర్తి నియోజకవర్గం విశాఖపట్నం జనసేన పార్టీ నాయకులు వబ్బిని జనార్దన్ శ్రీకాంత్ జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రారంభించిన మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమం మరో తుగ్లక్ పరిపాలనకు నిదర్శనమని వాపోయారు. గత 4 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితి మరింత దయనీయంగా తీసుకెళ్లినందుక, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటన చేయనందుక, మహిళలకు సాధికారిక కల్పించినందుక, పర్యావరణాన్ని పాడు చేసినందుక, అందరికీ ఇళ్లని చెప్పి మోసం చేసినందుక, బడుగు బలహీన వర్గాలు జీవించడానికి అనుకూలంగా లేని రాష్ట్రాన్ని తయారు చేసినందుక, పరిశ్రమలు తీసుకుని రాకుండా ఉన్నందుక, మద్యపానం నిషేధం చెప్పి మద్యం అమ్మకాలు ప్రభుత్వాలు చేపట్టి ఆర్థికంగా లాభాలు సంపాదించినందుక, రాష్ట్రానికి క్యాపిటల్ నియమించినందుక, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందుకు మరలా నీవు అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజల్ని అడుగుతున్నారని దుయ్యబట్టారు. తుగ్లక్ పాలన అనేది పుస్తకాల్లో చదువుకున్నామని, కానీ అది ఎలా ఉంటుందో ఈ 4 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర పరిపాలన నిదర్శనమని అన్నారు. ఇటువంటి జగన్ మనం తుగ్లక్ పాలన అనే వెళ్ళదండి, మేము బుక్లో చదువుకున్నాం, కానీ తుగ్లక్ పాలన ఎలా ఉంటుందో అని చెప్పి గత 4 సంవత్సరాలుగా అనుభవిస్తున్నాం. మరొక్కసారి ఇటువంటి చెత్త కార్యక్రమాలు ప్రారంభించి ఎంత ప్రభుత్వ దళాలను వేస్ట్ చేస్తున్నారు అంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఎంతో దీర్ఘస్థితిలోకి వెళ్ళిపోతే మరలా ప్రభుత్వ దళాన్ని ఖర్చు పెట్టి ఇటువంటి కార్యక్రమాలు, నువ్వే నా భవిష్యత్తు, నువ్వే నా తోడు, ఎందుకు మీరందరూ, ఎందుకు మీ నువ్వంటే మాకు ఎందుకు నమ్మకం కలగాలి? యువతకు ఉద్యోగం ఇప్పించేవాడా? మహిళలకు సాధికారులు కల్పించేవాడా? ఏమనంటే నేను బటన్ నొక్కడం మాత్రమే నా పని, బటన్ నొక్కడం నా పని, మిగతాదంతా ఎమ్మెల్యేలు చేయాలని చెప్పి ప్రతి ఇంటికి గడపడికి ఎమ్మెల్యేని పంపిస్తుంటే ఈరోజు ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. మొదటి విడత గడప గడపకి ఈ యొక్క మీ యొక్క ఎమ్మెల్యే వెళ్తున్నప్పుడు ఈనాడు ఎటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే అమ్మేయాలి. ఒక రైతు బజార్ని నమ్ముతావు, కలెక్టర్ ఆఫీసులు నమ్ముతావు, ప్రభుత్వ భూములు నమ్ముతావు, హాస్పిటల్ నమ్ముతావు. రేపు మరలా నీకే మరొక ఛాన్స్ ఇస్తే మాత్రం ప్రజలందరూ కూడా, ఎవరైనా అభిమానులు అభిమానులు ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులకి ఎవరైనా ఓటేద్దాం మరొకసారి అని ఏమైనా ఊస్తే వాళ్ళు చెప్తున్నా ఈ వీడియో ద్వారా, నెక్స్ట్ ఈ ప్రభుత్వ పథకాలన్నీ సంవత్సరం అమ్మేస్తున్నారు, నెక్స్ట్ మనీలు నమ్ముతారు, మన ప్రదేశాలు నమ్ముతారు, మన నివసిస్తున్న మన ఆస్తులన్నీ అమ్మడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక చట్టాన్ని తయారు చేసే అవకాశం ఉందని చెప్పి ఈ వీడియో తెలియజేసుకున్నాను. జగన్ రెడ్డి గారిని ముక్కుసూటిగా ఇటువంటి తుగ్లక్ పనులు చేయకుండా దయచేసి ఆ యొక్క ఈరోజు బ్యాంకుల పంపిణీ కార్యక్రమం స్టిక్కర్లు చూస్తుంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని ఆర్థిక వ్యవస్థ మొన్న పేపర్లో చూశాను, ఏప్రిల్ 1 జరిగిన ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో మొట్టమొదటి అప్పు తీసుకున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్. ఒక డిఎస్సి నోటిఫికేషను, మహిళలకి రోడ్లు అయ్యో, కాలువలు క్లీన్ చేయించు, ఉద్యోగాలు ఉండవు, క్లీనింగ్స్ చెత్త పనులు తీసుకుంటావు, కానీ ఆ చెత్త క్లీన్ చేయడానికి కాలువలో మనుషులు ఉండరు. ఇటువంటి చెత్త పరిపాలన, తుగ్లక్ పరిపాలన, నిజంగా మేము ఈ యొక్క యుగంలో పుట్టినందుకు, ఈ జగన్ రెడ్డి గారి పరిపాలనలో మేము చూసినందుకు మేము నిజంగా ఇది మాకు ఈ 5 సంవత్సరాలు కూడా మా యొక్క జీవితంలో ఒక మచ్చలాంటిది. దయచేసి ఇక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి మీరు అనుభవించండి, తప్పకుండా ఈ యొక్క ప్రజలందరూ కూడా ఒక మచ్చలైన వ్యక్తి, ఒక రాష్ట్రానికి ముక్కుసూటిగా వ్యక్తి, తన కష్టాన్ని ప్రజలకి పంచిపెట్టే వ్యక్తి కోసం ఈరోజు ప్రజలందరూ వేచి చూస్తున్నారు. అలాంటి క్వాలిటీస్ అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి, తప్పకుండా ప్రజలందరూ కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పకుండా జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తారు. వైఎస్ఆర్సీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్గా జనసేన పార్టీ కొట్టుబడి ఉంటాం. తప్పకుండా ప్రజలందరూ కూడా ఆలోచించి మన ఎలాగైతే ఉద్యోగస్తులు ఈ యొక్క జగన్ పరిపాలన, జగన్ వ్యవస్థ ఓటు రూపంలో తిప్పికొట్టారో, మరొక్కసారి 1 సంవత్సరం గడిచిన తర్వాత